చేయూత పథకానికి అర్హులైన మహిళలను అర్హుల జాబితాలో చేర్చకుండా అధికారులు వేధిస్తున్నారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాచన్న వీర సూర్యచంద్ర ఆరోపించారు. విశాఖ జిల్లా చెర్లపాలెం గ్రామంలోని లబ్ధిదారులైన మహిళలకు చేయూత పథకం అందకుండా కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. జగన్ మోహన్ రెడ్డి గారు కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పడం జరుగుతుంది. స్థానిక వైసీపీ నాయకులు ఎవరైతే గత స్థానిక ఎలక్షన్లో అనుమానంగా ఓటేయలేదని కక్ష సాధింపుగా సరిగా గత ఏడాది వచ్చిన లబ్ధాలకు ఈరోజు వైఎస్ఆర్ చేయూతన్న పథకాన్ని స్థానిక నాయకుల ఒత్తిడితో వాలంటీర్ లాగిన్ నుంచి రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఎందుచేతనని చెప్పి లబ్ధాలు అందరం వెళ్ళి అడిగితే ఒక ఆమెకి గాడి చింతలేని ఆవిడకి కూలి పని చేసుకొని బతుకుతుంది. గతంలో ఈవిడికి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుందని చెప్పి ఈరోజు వాలంటరీ స్టేటస్లో చూపించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. అలాగే ఒక ఆమె మాగరెడ్ సత్యవతి, ఆవిడ ఒకే కార్డు సింగిల్గా ఉంటుంది, ఆవిడకి ఫోర్ వీలర్స్ కార్ ఉన్నదని చెప్పి వాలంటీర్ రిజెక్ట్లో చూపించడం అన్నది మరి ఇంతకంటే దౌర్భార్య పరిస్థితి ఉండమన్నది చాలా విడూరంగా ఉంది. మరి ఒకసారి ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా తక్షణమే రీఎర్కేషన్ చేసి మా గతంలో కూడా ఆర్డీఓ గారికి ఈ వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులందరితో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఈరోజు విచారణ స్టార్ట్ చేస్తారని చెప్పి ఈరోజు లబ్ధిదారులతో రోజు ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. మరి తక్షణమే మరి ఈరోజు మన చేయూత లాంచ్ చేసినప్పుడు మన స్థానిక శాసనసభ్యులు కూడా నిజవర్గం మొత్తం కూడా 35 కోట్లు మేము అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. మరి అర్హత ఉన్న వాళ్ళు ఉంటే అనర్హులుగా అర్హతను అనర్హంగా చేర్చడం ఎంతవరకు సంభవం?